చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బోలాశంకర్ టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ మేహ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు పదకొండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేగా తాజాగా బొలాశంకర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ అవుట్ అండ్ మాస్ కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది చిరంజీవి లుక్స్ అండ్ మేనరిజం ఫ్యాన్స్ చేత ఉన్నాయి నీ వెనుక మాఫియా ఉంటే నా వెనుక దునియా ఉంది అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి ఇక ట్రైలర్ తో ఎంటర్టైన్మెంట్ పాల్ కూడా చాలానే ఉన్నాయి తమన్నా చెప్పిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ బాబులా నటిస్తున్నాడుడా అంటూ డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది ఇక మొత్తంగా దర్శకుడు గత చిత్రాల లాగానే ఈ సినిమాని కూడా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీశారు ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ సుశాంత్ అక్కినేని శ్రీముఖి గెటప్ సీను హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు మరి ఈ సినిమాతోనైనా మేహ రమేష్ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి కొంచెం గ్యాప్ తర్వాత మేహ రమేష్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది ఇక సినిమా అవుట్పుట్ తో టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది అని చెప్పవచ్చు కానీ ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బస్ ఏర్పడలేదు మేహ రమేష్ గత చిత్రాలు నిరాశపరచడంతో దీంతో పదేళ్ల పాటు ఆయన ఇండస్ట్రీకి దూరం అవ్వడం ఇక టీజర్ లో విజువల్స్ అన్ని ఓ ఏళ్ల క్రితం వచ్చిన మాస్ అండ్ యాక్షన్ సినిమాలను పోలి ఉండడంతో సినిమాపై హైప్ ఏర్పడలేదు పాటలన్నీ యావరేజ్ రెస్పాన్స్ ని మాత్రమే రాబట్టుకున్నాయి ఈ క్రమంలో సినిమాపై హైప్ పెంచేందుకు కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేశారు రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్స్ బోల శంకర్ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది విలన్స్ చెప్పే డైలాగులు కూడా అలాగే ఉన్నాయి ఇక నీ వెనుక మాఫియా ఉంటే నా వెనుక దునియా ఉంది నన్ను టచ్ చేయాలి అంటే నన్ను మించినోడు రావాలి అంటూ చెప్పే డైలాగులు ఇక పరమ రొటీన్ గా ఉన్నాయి అని చెప్పవచ్చు కామెడియన్స్ ఈ ట్రైలర్ లో కనిపించారు బ్యాక్గ్రాఫ్ స్కోర్ కూడా సో సోగా ఉంది నిర్మాతలు గట్టిగానే బడ్జెట్ పెట్టినట్టు స్పష్టం అవుతోంది కానీ అన్ని కూడా ఒకప్పటి సినిమాలో చూపించిన విజువల్స్ లాగానే ఉన్నాయి